తొలిసారి 1994లో కావచ్చు, తిరిగి 2004లో కావచ్చు, 94లో టీడీపీలోను 2004లో కాంగ్రెస్ పార్టీలోను మీరు కేవలం మీ విలువలు అంటే మీ విలువలు నమ్ముకునే గెలిచారా, లేదంటే నోట్ల కట్టలు నమ్ముకొని గెలిచారా మీరు? విలువలతో కూడిన రాజకీయాలు చేశాం కాబట్టి ఆ రోజు 1994లో నేను ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండే రాష్ట్రానికి యువజన అధ్యక్షుడు ఉన్న సుధీర్ కుమార్ కానీ, రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇంద్రసేన్ రెడ్డి కానీ వాళ్ళందరినీ నేను మలక్పేట అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నియోజకవర్గం, ఆ రోజుల్లోనే 6 లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గం. ఈరోజు అంటే 10 లక్షలు అయిన తర్వాత బైఫర్కేషన్ అయ్యింది, కానీ ఆ రోజుల్లోనే నేను ఒక చిన్న యువకునిగా వాళ్ళందరి ముందు చిన్నోనిగా మరి నేను పెద్ద మెజార్టీతో గెలిచా. 2004లో కూడా దాదాపు 40,000తో గెలిచా. ఇప్పుడు విలువలు ఉన్నాయి కాబట్టి, విలువలు ఉన్నాయి రాజకీయ పార్టీలో, రాజకీయ పార్టీ ఒక భాగమే, కానీ అభ్యర్థులు కూడా రేపు కానీ ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా రేపు కానీ అభ్యర్థులు కూడా చాలా ముఖ్యం. ఎవరికి పడితే వానికి టికెట్ ఇచ్చేస్తున్నా, బస్ టికెట్ లేకపోతే ట్రైన్ టికెట్ అనుకొని ఇస్తే ఆ రోజులు పోయినాయి. ఇంకా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే 1994లో నేను గెలిచాను అంటున్నారు. ఎస్, కేవలం నా విలువలే నన్ను గెలిపించాయంట. విలువలు గెలిపించాయి. ఎన్టీ రామారావు గారి ఆ రోజు నేను 94లో ఎన్టీ రామారావు గారి పార్టీలో ఆయన మాకంతా ఒక మహానుభావునిలాగా మా యువకులకందరికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించాడు కాబట్టి ఆ రోజు రాజకీయ పార్టీలలో విలువలు ప్లస్ పార్టీ అందుకే గెలిచాము. మరి అదే విలువలు 1999లో మిమ్మల్ని ఎందుకు గెలిపించలేకపోయాయి? నేను 99లో కంటెస్టే చేయలా. ఆ రోజు అలయన్స్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్ అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇంద్రసేన్ రెడ్డికి ఇవ్వాలి కాబట్టి నాకు ఇవ్వడం కుదరదు అన్నట్టుగా నాకు ఆ రోజు ఇవ్వలేదు, ఒప్పించారు. కారణం ఏంటి? అలయన్స్ జరిగింది అప్పుడు 99లో. మీలాంటి బలమైన నాయకుడు ఉన్న చోట అలయన్స్కి ఎందుకు పోయారు అంటే ఆ సీటు వదులుకోవడం సిద్ధంగా ఉంటారు కదా, అంటే ఆడ బలమైన ఖచ్చితంగా మేము గెలుస్తాము అన్నది. చాలా పోరాటం చేశా. 99లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. 99 వచ్చే నాటికి ఇంకా మాకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు మాకేదో మోసం చేస్తున్నాడు, ఇంక ఈయన మాకు టికెట్ ఇయ్యడు అనేటువంటి నాకు కూడా అర్థమైంది. నేను చాలా గట్టిగా చెప్పాను, నేను మీరు టికెట్ ఆ రోజు చెప్పాను నాకు, లేదు లేదు నీకు అకామిడేట్ చేస్తా, మీకు ఆ రోజుల్లో మీకు రాజ్యసభ ఇస్తానని కూడా చెప్పాడు ఆయన, ఇవ్వలేదు. కాబట్టే ఇంకా 4-5 సంవత్సరాలు పనిచేశా, మళ్ళీ ఈయన ఎక్కడ మోసం చేస్తాడో అని 2003లో నేను కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ దగ్గర, నాకు సోనియా గాంధీ గారు, గులాబ్ నబీ ఆజాద్ గారు, ఆ రోజుల్లో శివశంకర్ గారు, శివశంకర్ గారే చెప్పారు. మలక్పేటలో ఆ రోజు సుధీర్ కుమార్ కూడా ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఆమె కోడలు కూడా అడిగింది. శివశంకర్ గారు ఒక్కటే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఈ అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి మలక్పేటను మల్లెడ్డి రంగారెడ్డి ఒక్కడే గెలవగలుగుతాడు, అక్కడ ఉండేటువంటి ఇంద్రసేనారెడ్డిని కానీ ఇంకెవరినైనా కానీ ఈయన వాళ్ళతో గెలవగలుగుతాడనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నేమ్, నాకు ఆమె టికెట్ ఇచ్చింది. ఇంకంతకంటే ఎక్కువ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మర్చిపోలేం కదా, ఆ అవకాశాన్ని మర్చిపోలేదు కాబట్టే నేను మొన్న నాకు టికెట్ ఇబ్రహీంపట్నంలో ఇవ్వకుంటే కూడా, కాంగ్రెస్ పార్టీ ఇంకొక సీట్ ఇస్తే కూడా నేను పార్టీ చెప్పిన ప్రకారంగా కంటెస్ట్ చేశా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.